బ్యాక్ టు న్యూస్. రైతుల ఇళ్ల ముందు నిలబడి బ్యాంకులు అప్పులిచ్చే పరిస్థితి రావాలని అన్నారు సీఎం కేసీఆర్. రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన భూముల రికార్డులు, రైతు సంఘాల ఏర్పాటు ఇతరత్ర అంశాలపై లోతుగా చర్చించారు. భూ రికార్డుల నిర్వహణకు తెలంగాణలో వచ్చే నెలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు సీఎం కేసీఆర్. రెవెన్యూ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రైతులు ఇబ్బందులు పడకుండా విధానం ఖరారు చేసినట్లు వెల్లడించారు. రైతులు ఎవ్వరికీ రూపాయి కూడా ఇవ్వకుండా ఉండే విధానాన్ని ఖరారు చేసినట్లు తెలిపారాయన. రైతు సంఘాల ఏర్పాటు, భూ రికార్డుల సక్రమ త్వరలో సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకటి చొప్పున గ్రామ రైతు సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో ఇప్పటికే రైతు సమగ్ర సర్వేను పూర్తి చేసినందున ఆ వివరాల ఆధారంగా వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతును సభ్యుడిగా చేర్చి గ్రామ సంఘాన్ని ఏర్పాటు చేయాలి. గ్రామ రైతు సంఘాన్ని ప్రాతినిధ్యం వహించేందుకు 11 మంది సభ్యులతో గ్రామ రైతు సమన్వయ సమితిని ప్రభుత్వం నియమిస్తుందని సీఎం తెలిపారు. రైతు సమన్వయ సమితిలో తప్పకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా రైతులకు ప్రాతినిధ్యం ఉంటుంది. రెవెన్యూ గ్రామంలో తప్పకుండా భూమి కలిగి వ్యవసాయం చేస్తున్న రైతులనే సభ్యులుగా నియమిస్తారు. రైతు సంఘాలే రైతులకు అవసరమైన అన్ని కార్యక్రమాలను తమ భుజస్కంధాలపై వేసుకుని నిర్వహిస్తాయి. మార్కెట్లో పంటకు డిమాండ్ ఉండే విధంగా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నామని, వీటన్నింటి ఫలితంగా రాష్ట్రంలో రైతుల బతుకు బాగుపడుతుందని నమ్ముతున్నామన్నారు. ఇవన్నీ అమలై ఓ 5 ఏళ్లు గడిచాక రైతు జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. బ్యాంకులు రైతుల ఇళ్ల ముందు నిలబడి అప్పులిస్తామనే పరిస్థితి వస్తుందన్నారు.